హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రుద్ర ఫ్రమ్ రుద్రాస్ ఎడ్యుక్యాబ్. ఈ వీడియోలో నేను స్కెచ్వేర్ని ఉపయోగించి తయారు చేసే యాప్స్లో డయలాగ్ బాక్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది చెప్తాను. మెయిన్లీ ఎగ్జిట్ డైలాగ్ బాక్స్. ఎగ్జిట్ డైలాగ్ బాక్స్ అంటే ఏదైనా యాప్లోకి వెళ్ళి మనం లైక్ ఏదైనా ఒక యాప్ తీసుకుందాం, ఒక యాప్లోకి వెళ్ళి బయటికి వచ్చేయాలనుకున్నాం అనుకోండి. బయటకు వచ్చేయాలనుకుంటే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ అంటే ఎస్ క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. అలాంటి ఎగ్జిట్ డైలాగ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి స్కెచ్వేర్ని ఉపయోగించి అనేది చూద్దాం. సో కమింగ్ టు దిస్ వీడియో, ఫస్ట్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో కమింగ్ టు దిస్ ఫస్ట్ థింగ్, కాంపోనెంట్లోకి వెళ్ళి ప్లస్ మార్క్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే డైలాగ్ బాక్స్. సో ఇక్కడ మనం ఇచ్చే డైలాగ్ బాక్స్ నేమ్ ఏంటంటే ఎగ్జిట్ డైలాగ్. ఎగ్జిట్ డైలాగ్ యాడ్ చేసాం. సో ఇక్కడ ఎగ్జిట్ డైలాగ్ బాక్స్ కాంపోనెంట్ అనేది ఇంక్లూడ్ అయింది కదండి. సో తర్వాత ఈవెంట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఈవెంట్లో అసలు ఈవెంట్లో ఏం జరగాలి? మనం యాప్ నుంచి బయటకు రావాలంటే ఏం చేస్తాం? బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తాం. ఓకే, సో బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? మనం యాప్ నుంచి బయటకు వస్తాం. ఆ టైంలో మనకి డైలాగ్ బాక్స్ కనిపించాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాక్టివిటీలో ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఆన్ బ్యాక్ ప్రెస్డ్, ఇది టిక్ చేసి యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ అయిపోతుంటుంది, ఇక్కడ యాడ్ అయిపోతుంటుంది. సో ఆన్ బ్యాక్ ప్రెస్డ్, ఒకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవ్వాలి? డైలాగ్ బాక్స్ రావాలి. సో ఈ డైలాగ్ బాక్స్ రావాలి అంటే మనం కాంపోనెంట్లో యాడ్ చేసాం కాబట్టి డైలాగ్ బాక్స్ కావాల్సిన అంటే రిక్వైర్డ్ బ్లాక్స్ అన్నీ కూడా ఈ కాంపోనెంట్లోనే ఉంటాయి. అంటే రిలేటెడ్ అనమాట, ఇట్ ఈస్ ఏ వేరియబుల్. వేరియబుల్ అయితే కనుక వేరియబుల్స్లోకి వెళ్ళాలి. ఇది కాంపోనెంట్ కాబట్టి డైలాగ్ అనేది ఈ కాంపోనెంట్లోనే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ డైలాగ్లో సెట్ టైటిల్, సెట్ ఓకే డైలాగ్ ఓకే బటన్, తర్వాత క్యాన్సిల్ బటన్ అండ్ షో బటన్. ఓకే, షో బ్లాక్ అనేది. సో ఇక్కడ అన్నిటికీ మన కాంపోనెంట్ సెలెక్ట్ చేయాలి. ఎగ్జిట్ డైలాగ్ అనేది కాంపోనెంట్ ఫస్ట్ క్రియేట్ చేసాం కదండి, సో ఆ కాంపోనెంట్ సెలెక్ట్ చేయాలి, ఎగ్జిట్ డైలాగ్. సో ఇక్కడ టైటిల్ ఏమి ఇవ్వాలి? డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వగానే ఏం కనిపించాలి మన యాప్ యూజర్స్కి? ఏం కనిపించాలి అంటే ఆర్ యూ ష్యూర్ Are you sure you want to exit? You want to exit? Question mark ఒకటి పెడదాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ డైలాగ్ బాక్స్ ఓకే బటన్, ఓకే బటన్కి సింపుల్గా ఎస్ అని కానీ ఓకే అని కానీ ఇవ్వచ్చు. ఎస్, ఇక్కడ నో. ఓకే, దీని అర్థం ఏంటంటే డైలాగ్ బాక్స్ మనం లైక్ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ అని అడుగుతుంది. సో అక్కడ మనం ఎస్ బటన్ క్లిక్ చేస్తే డైలాగ్ బాక్స్ సంబంధించిన అంటే యాక్టివిటీ రన్ అవుతుంది. ఏమవుతుందంటే ఆ యాప్ కాస్త క్లోజ్ అయిపోతుంది. యాప్ క్లోజ్ అవ్వాలి అంటే మనం ఏం పెట్టాలి? ఫినిష్ యాక్టివిటీ పెట్టాలి, ఫినిష్ యాక్టివిటీ పెట్టాలి. ఓకే, నో క్లిక్ చేస్తే యాప్ క్లోజ్ అవ్వదు, అలాగే యాప్లోనే ఉండిపోతుంది. సో అక్కడ మనం ఏదైనా టోస్ట్ మెసేజ్ ఇవ్వచ్చు. టోస్ట్ మెసేజ్ అంటే కింద నుంచి ఒక మీరు యాప్ ఏదైనా క్లోజ్ చేసిన థ్యాంక్ యూ అని కానీ లేదంటే లైక్ ప్లీజ్ కంటిన్యూ అని కానీ ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ నో క్లిక్ చేస్తే
థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ అని ఇచ్చాం. అదే ఎస్ క్లిక్ చేస్తే కనుక బాయ్ బాయ్ అని కానీ లేదంటే లైక్ ఏదో ఒక మెసేజ్ అనమాట, అంటే ఇక్కడ ఆల్రెడీ థ్యాంక్ యూ ఇచ్చాం కాబట్టి పైన థ్యాంక్ యూ ఇవ్వలేము. సో సీ యూ అగైన్. ఓకే, సో ఇలాంటి మెసేజ్ ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేస్తే ఈ టోస్ట్ మెసేజ్ రన్ అవుతుంది, తర్వాత ఫినిష్ యాక్టివిటీ అంటే యాప్ క్లోజ్ అయిపోతుంది. నో క్లిక్ చేస్తే యాప్లోనే ఉంటుంది, తర్వాత ఈ టోస్ట్ మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే చూపిస్తుంది దట్ ఈస్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ అని. సో ఇక్కడ బ్లాక్ కోడింగ్ పెట్టేసాం కదండి, సో రన్ చేద్దాం. సో రన్ చేసిన తర్వాత మన యాప్ ఎలా ఉందనేది చూద్దాం. ఓకే, మధ్యలో యాడ్స్ వస్తాయి, మనం సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే ఇలాగ యాడ్స్ వస్తుంటాయి. సో యాప్ బిల్డ్ అవుతుంది చూద్దాం. ఏ సో ఎస్ ఎస్ యాప్ రన్నింగ్ జావా కంపైలింగ్ అని వచ్చింది, తర్వాత ఏపీకే బిల్డింగ్ అయిపోయింది. అండ్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత మన యాప్లో ఈ యాక్టివిటీస్ చేసినవి వచ్చాయో లేదో ఒకసారి అసలు ప్రజెంట్ అయ్యి ఉన్నాయో లేదో చూద్దాం. ఓపెన్. సో ఇంతకుముందు మనం స్క్రీన్ స్ప్లాష్ స్క్రీన్ యాక్టివిటీ చేసాం కదండి, ఆ స్ప్లాష్ స్క్రీన్ యాక్టివిటీ ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఏమైంది, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ అని అడిగింది. ఓకే, నో క్లిక్ చేసామనుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ. ఓకే, అలా చూపిస్తుంది. అదే ఎస్ క్లిక్ చేసామనుకోండి యాప్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంతకుముందు మన యాప్లో ఈ స్కెచ్ వేల్లో ఉన్నాం కాబట్టి ఈ యాప్ వచ్చేసింది. ఓకే, సో ఇందులో మనం న్యూట్రల్ బటన్ కూడా క్లిక్ చేసుకోవచ్చు, న్యూట్రల్ బటన్ కూడా పెట్టుకోవచ్చు. కాంపోనెంట్లోకి వెళ్ళి ఎస్ ఎస్ ఇక్కడ కాంపోనెంట్ బటన్ ఉందా, ఈ కాంపోనెంట్లో న్యూట్రల్ కూడా పెట్టుకోవచ్చు. న్యూట్రల్లో ఏంటంటే మనం ఒక లింక్ ఇవ్వచ్చు, అంటే రేటింగ్ రేట్ యాప్ అని చెప్పి కింద మనం లింక్ ఇవ్వచ్చు. ఓకే, ఆ లింక్ కూడా ఎలా ఇస్తామంటే ఇంటెంట్ రూపంలో, ఇంటెంట్ సెట్ డేటా. ఓకే, ఇంటెంట్ సెట్ డేటా అని చెప్పి ఇక్కడ మన వెబ్సైట్ లింక్ ఇస్తే HTTP అని మన వెబ్సైట్ లింక్, లేదంటే యాప్ లింక్ ఏదైతే ఉందో యాప్ లింక్ ఇస్తే కనుక ఇంటెంట్ ఉపయోగించి ఆ పర్టికులర్ పేజ్కి వెళ్తుంది. రేటింగ్ ఇవ్వమని, మన యాప్కి రేటింగ్ ఇవ్వమని మనం అడుగుతున్నట్టు అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ అండ్ వాచింగ్ ద వీడియో, అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.